హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఇచ్చాపురం నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సమాచారాన్ని మీ ముందరైతే ఉంచబోతున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక 2024లో ఈ విచ్చాపురం నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారో తెలుసుకోవడానికన్నా ముందు 2019లో ఈ నియోజకవర్గంలో అసలు ఏం జరిగిందో ఒక లుక్ అయితే వేద్దాము. సో వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి 72,847 ఓట్లయితే సంపాదించుకున్నారు ఇచ్చాపురంలో. అలాగే టీడీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి 79,992 ఓట్లయితే ఇక్కడ సంపాదించుకున్నారు. ఇక జనసేన తరపు నిలబడ్డ అభ్యర్థి కూడా 11,123 ఓట్లయితే వచ్చాయి. కానీ ఈ ఇచ్చాపురం నియోజకవర్గాన్ని 2019లో టీడీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి 7,145,000 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి పార్టీలైన వైసీపీ జనసేన మీద గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో ఇక మనం ఆలస్యం చేయకుండా అసలు 2024లో ఈ ఇచ్చాపురాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారో చూసేద్దాం. సో 2024లో టీడీపీ జనసేన పార్టీ కలిపి పోటీ చేస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ సింగిల్ గా అయితే పోటీ చేస్తుంది. సో వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి అవ్వచ్చు, పొత్తులో ఉన్న పార్టీల తరపు నిలబడ్డ అభ్యర్థి అవ్వచ్చు, ఇక్కడ చాలా హోరాహోరీ పోరు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరు గెలుస్తారు అన్నది ఒక అంచనాకైతే రావట్లేదు. కానీ ఈ నియోజకవర్గం టీడీపీకి కొంతవరకు ఫేవర్గా ఉంది, బట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ అవ్వచ్చు, అప్పటికప్పుడు జరిగే కొన్ని విధి విధానాల వల్ల వైసీపీకి కూడా అనుగుణంగా ఉండే అవకాశం కూడా ఉంది. సో ఈ యొక్క నియోజకవర్గం ఎవరు గెలుపొందుతారు అన్నది ఎస్టిమేషన్ వేయడంలో అన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. బట్ మేమైతే 50-50 ఛాన్సెస్ అని అయితే చెప్తున్నాము. ఇది టైట్ ఫైట్ సీట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇచ్చాపురం అన్నది. సో ఇది టీడీపీకి బాగా బలమున్న నియోజకవర్గము, అలాగే వైసీపీ కూడా బలం పుంజుకున్న నియోజకవర్గం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చాపురంలో 2024లో ఇది 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ఏ పార్టీ గెలుస్తుంది అన్నదైతే సమాచారం అయితే ఎవరికి కూడా అంతు పట్టడం లేదు. సో ఇలాంటివి మనము 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.